దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 109.10 కాగా డీజిల్ ధర 95.49 గా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ పై 88 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెరగగా విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర 110.80 డీజిల్ ధర 96.83 గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 96.21, డీజిల్ ధర 87.47 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 110.82, డీజిల్ ధర 95.00గా ఉండగా కోల్కతాలో పెట్రోల్ ధర 105.51, డీజిల్ ధర 90.62, చెన్నైలో పెట్రోల్ ధర 102.16, డీజిల్ ధర 92.19గా ఉంది. రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని పంచాయత్ తరహాలోనే కేంద్రం సేకరించాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు డిమాండ్ చేశారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, వన్ నేషన్ వన్ రేషన్ అంటూ రోజు నినాదాలిచ్చే కేంద్ర పాలకులు వన్ నేషన్ వన్ ప్రొక్యూర్మెంట్ పాలసీని ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. కోర్టు విలువైనటువంటి ధాన్యం కొనమంటేనేమో దాని కాలు పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి, అదేదో ఎక్సెస్ అయిపోతుంది అని మాట్లాడతారు. రైతుల ధాన్యం కొనమంటే చెమట పడిపి కష్టపడి పెట్టుబడి పెట్టి రిస్క్ తీసుకొని ఎన్నో ఆట్పోట్లు తట్టుకొని సీజనల్ కండిషన్స్ తట్టుకొని రైతులు పండిస్తే ఆ పంట కొనమంటే 10-15,000 కోట్లు, మొన్న ఒక్కడే దుర్మార్గుడు 22,000 కోట్లు వచ్చు, లక్షల కోట్లు ముంచుతారు, 11 లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేస్తారు, కానీ రైతుల ధాన్యం కొనరు. అందువల్ల కూడా ఈ ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని తేలుతా ఉంది. ఇన్ ఎనీ యాంగిల్ విసి ఏ రకంగా పరిశీలి చేసినా ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీ మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైసివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళా ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి, చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమం వీరులం, ఉద్యమం చేస్తాం మేము తప్పకుండా. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి, మీరేదో మాయామచ్చింద్ర చేస్తామని భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతమ్మ కోరిక కాదు, మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి, దాన్ని రారైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, బాగోతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ ఛాయిస్. మేము ఏది మిల్లింగ్ చేసేయాలి నాకు అర్థం కాదు, మీరే మిల్లింగ్ చేసుకోండి. యాజ్ స్టేట్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం మీకు. మాకు ఏ పని పెడితే ఆ పని చేస్తాం, ఆ ప్రాసెస్ పూర్తి స్థాయిలో సహకరిస్తాం. కానీ దానికి ఏదో మేము అదైతే కొంటా అన్నాం, ఇదైతే కొనా అన్నాం, పంజాబ్లో ఏది కొన్నాం, మాది అదే కొనమంటున్నాం, మేమేమంటాము? పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు, మాది కూడా ధాన్యం తీసుకో, డబ్బులు ఇచ్చి. సెకండ్, మీకు ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా, ధాన్యానికి కదా, ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి, అంతే. మీ తర్వాత ఏం చేసుకుంటారు ప్రాసెస్ మీదది. దేశ రాజకీయాల్లో శూన్యత ఉందని, ఆ శూన్యతను పూరించేందుకు కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తెలిపారు. తన వంతుగా దేశ రాజకీయాలను సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ సంతృప్తికరంగా లేదు. ఇదే పద్ధతిలో ఒకవేళ దేశం ముందు పోతే మరింత దేశం నష్టాల పాలవుతుంది. కాబట్టి డెఫినెట్గా దిస్ గవర్నమెంట్ షుడ్ గో. ఆ దిశ ఆల్రెడీ పట్టింది, ఆ రకంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దానిలో ప్రజలకు కూడా పిలిపియడం రాజకీయ పార్టీ మా బాధ్యత. ఆ విధంగా ఈ డివైసివ్ పాలిటిక్స్కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. మేము మళ్ళీ ఒకసారి సిన్సియర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారికి, చేతులు ఎత్తి నమస్కరించి తెలంగాణ ప్రజల పక్షాన వినయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, దయచేసి మీరు తెలంగాణ కదిలించకండి, తెలంగాణ ప్రజలతో పెట్టుకోకండి. మేము ఉద్యమం వీరులం, ఉద్యమం చేస్తాం మేము తప్పకుండా. మిమ్మల్ని వదిలిపెడతామని అనుకోకండి, మీరేదో మాయామచ్చింద్ర చేస్తామనే భ్రమలో ఉండకండి, మీరే భంగపడతారు. కాబట్టి స్ట్రేట్ అవే పంజాబ్కు అవలంబించిన నీతే మాకు అవలంబించండి. మేము కోరేది గొంతమ్మ కోరిక కాదు, మా రైతుల పక్షాన మేము ఒకటే అడుగుతున్నాం, పండిన ధాన్యం తీసుకొని మీరు నిర్ణయించిన ఎంఎస్పీ డబ్బులు ఇవ్వండి, దాన్ని రారైజ్ చేసుకుంటారో, బాయిల్డ్ రైజ్ చేసుకుంటారో, బాగోతం చేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో మీరు చేసుకోండి, మీ ఛాయిస్.
మేమేది మిల్లింగ్ చేసేయాలని అర్థం మీరే మిల్లింగ్ చేసుకోండి యాజ్ స్టేట్ గవర్నమెంట్ పంజాబ్ గవర్నమెంట్ లాగా మేము కూడా సహకరిస్తాం మీకు మాకు ఏ పని పడితే ఆ పని చేస్తాం ఆ ప్రాసెస్ మీకు పూర్తి స్థాయిలో సహకరిస్తాం కానీ దానికి ఏ మేము అదైతే కొంటాన్నాం ఇదైతే కొనాన్నాం పంజాబ్లో ఏది కొనో మాది గాడే కొనమంటున్నాం మేమేమంటాం పంజాబ్లో ధాన్యం తీసుకున్నావు డబ్బులు ఇచ్చినావు మాది కూడా ధాన్యం తీసుకో డబ్బులు ఇచ్చి సెకండ్ మీ ఎంఎస్పీ నిర్ణయించింది బియ్యానికి కాదు కదా ధాన్యానికి కదా ఎంఎస్పీకే తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేయండి అంతే మీ తర్వాత ఏం చేసుకుంటారు ప్రాసెస్ మీదది అయినా వన్స్ అగైన్ ఐ యామ్ రీట్రేటింగ్ దయచేసి నేను చాలా క్లారిటీతో చెప్తాను ఈ మాట దేశ ఆహార భద్రత విషయంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద రాజ్యాంగబద్ధమైనటువంటి విధిని కేంద్ర ప్రభుత్వం మీద పెట్టింది మన రాజ్యాంగం అది రాజ్యాంగ విహితమైనటువంటి మీ యొక్క ధర్మ కర్తవ్యం మీ యొక్క విధి ఆ విధి నుంచి మీరు ఎస్కేప్ కావద్దు ఆ ప్రాసెస్ లో ఒక సమయంలో ఎక్కువ రావచ్చు కొద్ది దాన్ని ఇంకో సమయంలో అకాలం వస్తే ఏం చేస్తారండి కరోనా లాంటి జబ్బు వస్తాయని వాళ్ళు అనుకున్నామా గ్లోబ్ అంతా కూడా ఏ జబ్బు రాలే ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ కరోనా లాంటి మహమ్మారి మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలంచేసి రేపు పొద్దున కరువో కాటకమో వస్తే భారతదేశానికి ఒక వారం రోజులు అన్నం పెట్టే దేశం ఇంకో దేశానికి ఉందా శక్తి ఒక వారం రోజులు అన్నం పెట్టే కెపాసిటీ ఉందా పేరుకున్నాయి దేశాలు వాళ్ళ లక్షల జనాభా పది కోట్ల లోపున దేశాలే దాదాపు 170-180 దేశాలని వితిన్ 10 crores 1 crore ఉన్న దేశాలు చాలా ఉన్నాయి లక్షల్లో ఉన్న దేశాలు చాలా ఉన్నాయి ఏ దేశానికి కూడా ఇండియాకు ఒక వారం అన్నం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయడం అనేది మీ కర్తవ్యము మీ బాధ్యత అది చాలా పవిత్రమైన బాధ్యత రేపు పొద్దున పెద్ద క్రైసిస్లోకి దేశం పోతుంది ఎక్కువ వస్తుంది కాబట్టి మేమేం చేయాలనే మాటలు కేంద్రం మాట్లాడకూడదు మీ దగ్గర ఎఫ్సిఐ ఉంది మీ దగ్గర గోడౌన్స్ ఉన్నాయి మీకు మెకానిజం ఉంది నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో రైతులు పండించే ధాన్యం తీసుకోవాలి కొద్దిగా ఎక్సెస్ అయినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయాలి అందులో చిన్న నష్టం వస్తే భరించాలి అది మీ బాధ్యత మీరు పాకిస్తాన్ రైతుల కోసమో అమెరికా రైతుల కోసమో కాదు మేము అడిగేది భారత రైతుల కోసమే అడుగుతున్నాం భారతదేశంలో ఉన్న రైతాంగం కోసమే అడుగుతున్నాం దాని మీద పాలసీ చేంజ్ చేయాలా ఎస్ ఓకే మీరు పెట్టండి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలవండి అగ్రికల్చర్ మినిస్టర్ని పిలవండి క్లారియాన్ కాల్ చేయండి దేశాన్ని పంటల కాలనీల కింద విభజించండి గైడెన్స్ ఇవ్వండి దాన్ని మేము కూడా ఫాలో చేస్తాం అందరితో పాటు కానీ అది ఏం లేకుండా ఆఫీస్ ఆడుగా మేము ఒక దగ్గర తీసుకుంటాం ఇంకో దగ్గర తీసుకుంటాం అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు ఇది ప్రజాస్వామ్యం ప్రజల హక్కులు ఉంటాయి అడిగే హక్కులు ఉంటాయి పోరాడే హక్కులు ఉంటాయి పంజాబ్కు ఏ విధంగా హర్యానాకు ఏ విధంగా 100% ప్రొక్యూర్మెంట్ ఉందో ఆ విధంగా మాది కూడా తీసుకోండి ఇంకో మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లెట్ దేర్ బి ఏ నేషనల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ జాతీయ స్థాయిలో ప్రొక్యూర్మెంట్ పాలసీ ఉండాలి అది అందరికి సమానంగా ఉండాలి ఒకటిగా ఉండాలి అప్పుడే ధర్మం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రకారం చేయాలని చెప్పి కేంద్రాన్ని మేము కోరుతున్నాం అట్లా చేయని పక్షంలో మట్టుకు చాలా పెద్ద ఎత్తున అనేక పోరాట రూపాలలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉద్యమం చేస్తాం అవసరమైతే మొత్తం కేబినెట్ అంతా వెళ్ళి ఢిల్లీలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు కూడా చేపడతాం ఇక్కడ కూడా ఉద్యమాలు నిర్మిస్తాం మనం వెళ్ళినప్పుడు ఆ కిసాన్ నేతలు కొంతమంది నాకు కలిసినారు తప్పకుండా మేము కూడా వస్తాం సార్ పార్టిసిపేట్ అవుతామని చెప్పినారు జాతీయ స్థాయికి ఉద్యమాన్ని తీసుకొని పోతాం కేంద్రాన్ని ఈరోజు ఇంకో డిమాండ్ కూడా నేను చేస్తా ఉన్నా దేశంలో ఇప్పటి వరకు అందరికి రాజ్యాంగ రక్షణలు ఉన్నాయి కానీ దేశానికి అన్నం పెట్టే రైతులకు ఇలా కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ లేదు ఎస్ డెఫినెట్గా ఈ దేశంలో అది రావాల్సిన అవసరం ఉంది లెట్ దేర్ బి కాన్స్టిట్యూషనల్ సేఫ్టీ ఫర్ ద ఫార్మర్స్ కిసాన్కి లియే సంవిధానిక రక్షకి జరూరత్ హై కిసానో కా హక్కో కో సంవిధాన్ మే షామిల్ కియా జాయ్ హమారే పార్టీ కి తరఫ్ సే హమ్ డిమాండ్ కర్ రహే కిసానో కో బచానే కే లియే కిసానో కా గౌరవ్ బడానే కే లియే 15 లక్షల ఖాళీలు నై గవర్నమెంట్లో అది భర్తీ చేస్తలేదు ఇవన్నీ ఫ్యాక్ట్స్ కదా మేము డెలివరీ చేయగలిగేది గింతే అని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మార్పు రావాల్సిన అవసరం ఉంది దీనిలో ఏమి అరమరికలు ఇవ్వండి ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఇట్స్ డెమోక్రసీ అది మాట్లాడదని తప్ప అన్నట్టు అట్లా మాట్లాడకూడదని మాట ఎట్లా తప్పకుండా ఈ దేశంలో పరివర్తన రావాల్సిన అవసరం ఉంది భారీ పరివర్తన రావాల్సిన అవసరం ఉంది స్ట్రక్చరల్ చేంజెస్ రావాల్సిన అవసరం ఉంది ఎస్ డెఫినెట్గా చాలా స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి 75 సంవత్సరాలలో కూడా చాలా అనామలీస్ ఉన్నాయి చాలా అనామలీస్ పెండింగ్లో ఉన్నాయి
చాలా విషయాలని అవన్నీ చర్చకు పెడితే వస్తాయి అవన్నీ కాబట్టి ఇప్పుడు దేశం అర్థం చేసుకున్నది యూపీఏ హస్ మిజరబుల్లీ ఫెయిల్డ్ ఇట్ వాస్ రిప్లేస్డ్ బై బీజేపీ అండ్ బీజేపీ హస్ మోర్ మిజరబుల్లీ ఫెయిల్డ్ యూపీఏ కన్నా అద్వానంగా ఫెయిల్ అయిపోయింది ఫెయిల్ కావడమే కాకుండా వీళ్ళు విద్వేష రాజకీయాలు తెస్తున్నారు యూపీఏలో అది లేకుండా అట్లీస్ట్ వీళ్ళు ఒక ద్వేషం విద్వేషం రోజు పొద్దున్నలేస్తే అది ఎన్నిక వస్తుందంటే ఒక కథ ఒక ఉద్యోగ పరిస్థితి క్రియేట్ చేయాలి దాన్ని ఎన్కేష్మెంట్ చేసుకోవాలి ఏం ఉపన్యాసాలు వింటున్నామండి ఈ దేశంలో ఏం ఎన్నికల మాట్లాడు ఉపన్యాసాలేనా ఒక చిన్నారెడ్డి గారు మజీద్ పక్కన నిలబడి పంచండి అని చెప్పేది చేసి మాట్లాడండి అని చెప్పి ఆరేళ్ళు బార్ చేశాను ఆయన డిబార్ చేశాడు ఆయన సభ్యత్వం తీసేశాడు మన రాష్ట్రంలో ఈరోజు నిన్నగాక ముందు ఉత్తరప్రదేశ్లో ఏందండి ఏమేం జరిగింది మాకు ఓటు అయిపోతే నేను ఫలాని మతం అని పేరు పెడతాం ఈ భాష ఉపన్యాసాలు చెప్తున్నారు ఇది వాంఛనీయమై దేశంలో ఈ పద్ధతేనా ఫ్రీ విల్ ఉందా కంట్రీలో ఉంటుందా ఇదే పద్ధతి కొనసాగచ్చునా ఇస్ నాట్ కరెక్ట్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ చాలా దుర్మార్గపూరితమైనటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి అది ఎంతవరకు మంచిదండి దేశాన్ని ఎక్కడ తీసుకుపోతుంది ఎవరు మేలు కోరుతుంది నాకు అర్థం కాదు ఎవరు మంచి జరుగుతుంది మీ విలేకరులు మాత్రం వాంఛిస్తుందా ఈ పరిస్థితిలో ఉండాలని హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నానా విద్వేషాలు రావన్నా హైదరాబాద్లో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా ఉన్న ఉద్యోగాలు ఊడిపోవన్నా హైదరాబాద్ పెట్టుబడులు వచ్చేది బంద్ కావన్నా బట్ పెట్టుబడులు వరద పెరగాలన్నా కమ్ ఆన్ డిసైడ్ దట్ ఇస్ వాట్ వి ఆర్ డిమాండింగ్ చైనా నుంచి అనేక పరిశ్రమలు పోతున్నాయి ఎందుకు వస్తలేవండి భారతదేశం ఎందుకు ఆకర్షించలేకపోతున్నాం వాట్ ఈస్ ద రీజన్ లక్షల కోట్ల పెట్టుబడులు తల్లిపోతా ఉన్నాయి చైనా నుంచి వై వి ఆర్ నాట్ వై ఇండియా నాట్ ఏబుల్ టు అట్రాక్ట్ హూ విల్ ఆన్సర్ దిస్ ఇట్లా సవాలక్ష ఉన్నాయి నేనేమంటున్నా అంటే విలేకరు సోదరులతో ఒకటే మాట డెఫినెట్లీ నేను మీకు చెప్పిన చాలా స్పష్టంగా ఇప్పుడు కూడా చెప్తున్నా మాకు నీతి నిజాయితీ ఉందండి ధైర్యం ఉంది ఏం చెప్పినా స్పష్టంగా చెప్తాం అరమరికలు ఉన్నాయి అట్లాంటి అవసరం లేదు 100కు 100% నేను కీలక భూమిక పోషిస్తా అని చెప్పిన జాతీయ రాజకీయాలలో బహుముఖీన పరివర్తన స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి మీరు రాసుకోవచ్చు బేసిక్ స్ట్రక్చరల్ చేంజెస్తో కూడినటువంటి పరివర్తన రావాల్సిన ఆవశ్యకత ఉంది మై హిందీ మే బి బోలుగా హమారే హిందీ మిత్రం కే లియే కి ఇస్ దేశ్ మే భారీ పరివర్తన ఆనేకి బహుత్ హీ జరూరత్ హై ఇస్లియే కే యూపీఏ సర్కార్ సే నిరాశ హోకర్ హమ్ జిస్ ఢంగ్ సే బీజేపీ కో జితాయే హై उन्होंने बता चुका है उनका रंग उनका डिलीवरी क्या है उनका कैपेसिटी क्या है ये देश के सामने आ चुका है और दूसरा एक बुरा चीज आ रहा है कश्मीर फाइल जैसे कोई भावुक बना के लोगों को धर्म को बेच के वोट कमाने का एक राजनीति साफ दिखने को मिल रहा है हर चुनाव के दरमियान कुछ ना कुछ आ जाता है कुछ एक तमाशा करते हैं कुछ एक ड्रामा करते हैं ये बात ठीक नहीं है दूसरा बात यह है कि भाजपा सरकार के 8 साल का सरकार में किस चीज में देश की उन्नति हुई है किस चीज में कोई एक चीज बता दे मुझे सारे इंडेक्स देखिए केंद्र सरकार के आंकड़े देखिए हम ये बात छुपा के थोड़ी बोल रहे हैं ये बात सही है कि हमारा बहुत अच्छा तरक्की हुआ विकास हुआ तेलंगाना में देश के विकास नहीं होने की वजह से हम भी मारे गए तेलंगाना भी मारा गया मैंने असेंबली में भी कह दिया ये बात कि 11.5 लाख का हमारा जीएसडीपी है हमारे बराबर का भी अगर केंद्र का परफॉर्मेंस रहता तो हमारा जीएसडीपी 14.5 लाख करोड़ होना चाहिए था 3 लाख करोड़ का नष्ट हुआ केंद्र के नाकामी से केंद्र के नॉन परफॉर्मेंस से यस आई एम टेलिंग दिस एज ए चीफ मिनिस्टर एज एन अथॉरिटी इट्स ए फैक्ट దేశం నష్టపోతా ఉంది మేము నష్టపోయినాం కాబట్టి మార్పు రావాలి పరివర్తన జరగాలి తప్పకుండా ప్రయత్నం జరగాలని కోరుతా ఉన్నాం ఆ ప్రయత్నం ఏంది ఆ ప్రయత్నంలో కేసీఆర్ అద్భుతమైన పాత్ర పోషిస్తాడు అందులో ఎవరికి అనుమానమే అవసరం లేదు కొంతమంది పాపం వాళ్ళవులు విలువలు నిన్యాల కొన్ని ఏంటి అవి సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ మధ్య వాళ్ళవులు విలువలు మీ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తారు ఈడీ దాడులు చేస్తారు ఈడీ కాకపోతే బోడీ దాడులు చేస్తారు ఎవరంటే నాకు అర్థం కాదు ఎవరు భయపడతారా ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలు భయపడతారా కేసీఆర్
ఇట్లా ఈడీలకు బోడీలకు ఇన్కమ్ ట్యాక్స్లకు భయపడేదైతే మేము 15 ఏళ్ళు ఉద్యమం చేద్దామా తెలంగాణ ఉద్యమం మేమే భయపడేది ఈ ఈడీ దాడులని సిబిఐ దాడులని తోక దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడతాడా ఇస్ ఇట్ ద వే ఇస్ దిస్ ఎ ప్రొపగాండా దీస్ థింగ్స్ డు నాట్ వర్క్ ఎవ్రీవేర్ సారీ దొంగలు లంగలు భయంకరంగా కరప్షన్ చేసేవాళ్ళు స్కామ్స్టర్స్ వాళ్ళు భయపడతారు మేమేం భయపడతామని నాకు అర్థం కాదు నో వే వీ కేర్ ఎ పిన్ ఇష్యూ కాదు కదా అది నేనేమంటున్నానంటే హంగామా చేస్తారా హంగామా చేస్తారా హంగామా చేస్తారా నిజంగా ఈడీ రేట్స్కి భయపెట్టేవాళ్ళు భయపడతారు ఈ పిట్ట బెదిరింపులకు ఈడీ బీడీ బెదిరింపులకు నీ బోర్డు బెదిరింపులకు ఎవరు భయపడాడు దా మోస్ట్ వెల్కమ్ కమ్ అందుకే కొనమంటున్నావు రాహుల్ మేమే రైతులను పంట తగ్గించే కోసం చెప్తాం కదా పంట తగ్గించాం కదా 20 లక్షల ఎకరాలు ఏ డిస్కరేజ్ 20 లక్ష ఎకర్స్ తగ్గింది ఈ మాత్రం వచ్చింది కాబట్టి కొనమంటున్నాం ఏమున్న దాంట్లో పెద్ద బొమ్మ పదార్థం మేము ఏం చేయాలన్నప్పుడు మీకు చెప్తామండి అని చెప్పినా కానీ రాష్ట్రం ఏముంది ఏమేం చేయాలో చేస్తాము ఇండియా గేట్ దగ్గర కొంచెం వైపు వస్తాం వడ్లు కూడా పోయామా డెఫినెట్గా వస్తాం ఎస్ ప్లీజ్ అది వచ్చినప్పుడు ఆలోచిస్తాం కదా ఇప్పుడు ఎందుకు లేదు నువ్వు ఒకటి కాల్పనిక విషయాలు ఎందుకండి వచ్చినప్పుడు మాట్లాడదాం ఏమండి ఇవే విషయాలు రైతులకు రాజ్యాంగపరమైన రక్షణలు రావాలి దానికోసం అద్భుతమైన రైతు ఉద్యమాలు నిర్మించాలని నేను వాళ్ళకి సలహా ఇచ్చారా వాళ్ళు నాకు ధన్యవాదాలు చెప్పిండ్రు దానికోసం రచన కూడా జరుగుతూ ఉంది మోడీ ప్రభుత్వాన్ని నిద్రమోనియము రైతులకు రాజ్యాంగ రక్షణ వచ్చేటువంటి ప్రభుత్వం రావాలి దేశంలో కిస్మే భాయ్ यही तो है ना तमाशा शिवाजी महाराज को लाओ कहीं कोई महाराज को लाओ बिठाओ परमिशन मत लो म्युनिसिपालिटी का क्या गुंडागिरी है नहीं क्या गुंडागिरी है क्या नहीं गुंडागिरी करना चाहते क्या कहीं कोई चीज लाओ रखो खड़ा करो हंगामा करो ये तमाशा है क्या कौन मना करता शिवाजी महाराज का कौन रिस्पेक्ट नहीं करता इस देश में सबसे ज्यादा आदर हम करते हैं क्यों नहीं करेंगे बाजब्ते लो परमिशन लेकर रखो 6 फीट का नहीं तो 60 फीट का रखो कौन मना कर रहा है शिवाजी महाराज के नाम पे राजनीति मत करो शिवाजी अगर रहता तो खुदकुशी कर लेता इस पे हम यही बोल रहे हैं कि शिवाजी महाराज ये महाराज वो महाराज का नाम लेके राजनीति क्यों करते हो दम दम है तो देर आर मच తెలంగాణకు చెందిన ప్రముఖ కిన్నెరమిట్ల జానపద కళాకారుడు దర్శన మొఘలయ్య సోమవారం ఢిల్లీలో పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శ్రీ దర్శన మొఘలయ్య కళా లోక్ సంగీత్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని విష ప్రచారం చేస్తున్న విపక్షాలకు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చింది. దేశంలోనే మొత్తం 29 రాష్ట్రాల్లో తెలంగాణ అప్పులు చేయడంలో 27వ స్థానంలో నిలిచినట్లు నిండు పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది.
తద్వారా అతి తక్కువ అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నట్లు లెక్కలతో సహా తేల్చి చెప్పింది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటకతో పాటు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చేసిన అప్పులు చాలా తక్కువని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టం చేశారు. లోక్సభలో సోమవారం ఎంపీ సునీల్ కుమార్ సోని అడిగిన ఓ ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ గత నాలుగేండ్లలో వివిధ రాష్ట్రాలు చేసిన అప్పుల వివరాలను వెల్లడించారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పెద్దకొల్పూరు గ్రామంలోని కస్తూర్బా విద్యాలయంలో నాసిరకం భోజనం పెడుతుండటంతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. వాచ్మెన్ లేకుండా మీరు డ్యూటీ చేస్తున్నారు, రోజు ఒకరు ఉండాలి, రోజుకి ఇద్దరు ఇక్కడ లాక్ చేస్తాం, అక్కడ లాక్ చేస్తాం, ఆ గేట్ కి లాక్ చేస్తాం, నైట్ పడుకునే ముందు మళ్ళీ మార్నింగ్ లేచి అవన్నీ ఓపెన్ చేసి అక్కడ సబ్బు దగ్గరికి వెళ్ళి మోటార్ వేయాలి సార్. మోటార్ వేసిన తర్వాత టీచింగ్ వాళ్ళు వస్తే అక్కడికి వెళ్ళి గేట్ తీయాలి వాళ్ళకి. ఆ గేట్ ఓపెన్ ఉంటే మాత్రం డిసిడిఓ మేడం దగ్గర నుంచి కాల్ వచ్చింది సార్, మేడం కి డ్యూటీ చేస్తే పాలకను గేట్ తీసి మేడం గారు ఎస్ఓ మేడం కూడా ఉన్నారు సార్, ఆ మేడం ఉండే ఫోటో తీసి మేడం పంపించారు, మేడం నాకు కాల్ చేశారు గేట్ ఎందుకు తీసాము, వాచ్మెన్ ఎందుకు లేడు, మేడం పెడతలేదా, లేకపోతే వాచ్మెన్ ఇక్కడ అలో లేదా అంటే